సూజీ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా మరో మాజీ ఉన్నతాధికారి మన్మోహన్ పై విరుచుకుపడ్డారు. 2G వ్యవహారంలో సహకరించుకుంటే హాని తప్పదని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హెచ్చరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ మాజీ చైర్మన్ ప్రదీప్ బైజల్ ఆరోపించారు. యూపీఏ 2 ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చిందని వాపోయారు. 2G స్కామ్లో విచారణ ఎదుర్కొంటున్న బైజల్ ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ 2G పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఏ ప్రాక్టీషనరీ డైరీ పేరుతో రాసిన పుస్తకంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. తనలాంటి అధికారులు విచారణ ఎదుర్కోవడానికి ప్రధాన కారకుడు మన్మోహన్ సింగ్ అని ఆరోపించారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియామకాన్ని తాను వ్యతిరేకించానని బైజల్ తెలిపారు. తన ఆందోళనను మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదన్నారు. టెలికాం విభాగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని టెలికాం మంత్రి తీసుకుంటారని, వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మారన్ తనను బెదిరించారని వెల్లడించారు. మారన్ అన్నట్టుగానే చేశారని, తర్వాత తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు. 2009-10 2G స్కామ్ వెలుగులోకి వచ్చాక ట్రయల్లోని కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజల్ తన పుస్తకంలో ఆరోపించారు.